హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ డిప్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 3rd November 2023. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది? ముందుగా నిన్నటి రోజున ఫస్ట్ హాఫ్లో మార్కెట్ పెరిగి డౌన్ అయినప్పుడు కూడా సెకండ్ హాఫ్లో మళ్ళీ టేక్ఆఫ్ అయినప్పుడు మనం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఆఫ్టర్ ఫస్ట్ కాల్ మనకి పెర్ఫెక్ట్గా మనకి దాంట్లో ప్రాఫిట్ ఏం తీసుకోలేకపోయినా, సెకండ్ కాల్లో మాత్రం మనం 43,050 దగ్గర నుంచి 43,300 కూడా 200 నుంచి 250 పాయింట్స్ మనం క్యాచ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున మార్కెట్లో మార్కెట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఏదైతే నిన్నటి రోజున మార్కెట్లో డౌన్ ట్రెండ్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి టేక్ఆఫ్ అవుతున్నప్పుడు మాత్రం మనం 43,050 దగ్గర నుంచి 43,100 దగ్గర నుంచి 300 వరకు కూడా 350 వరకు కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ చూసుకున్నట్టయితే నిన్నటి రోజున ఏదైతే రికవరీ అయ్యిందో నిఫ్టీ, ఈ రోజున మార్కెట్లో కొంచెం కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ ఉండి ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఏదైనా పెరిగే అవకాశం ఉండొచ్చు, లేకపోతే మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం అయితే ఉంది. అది మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనం ఆచితూచి మనం మార్కెట్లో స్టెప్ వేయవలసిన అవసరం అయితే ఉంది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఖచ్చితంగా బ్యాంక్ నిఫ్టీ కూడా మార్కెట్లో డౌన్ ట్రెండ్కి వచ్చిన తర్వాత మాత్రం 43,000 పైన సస్టైన్ అవుతే మాత్రం మార్కెట్లో అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అది మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఆ గ్యాప్ డౌన్ కానీ లేకపోతే కన్సాలిడేషన్ నుంచి డౌన్ ట్రెండ్కి వచ్చిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ టేక్ఆఫ్ అయ్యేటప్పుడు మనం అది ఏ విధంగా మోతుంది చూసి దాని ప్రకారం వెళ్తే మనకి అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అదేవిధంగా ఏదైతే ఒక కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ కోసం మనం ఏదైనప్పుడు కూడా నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మనకి సెకండ్ హాఫ్లో ఇక్కడ నిఫ్టీ కూడా 19,160 or 150 దగ్గర మనం బై చేసాము. అది 200, 230, 240 వరకు కూడా మనకి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం దొరికింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ఏదైతే ఫస్ట్ హాఫ్ మనకి డౌన్ ట్రెండ్ వచ్చిన తర్వాత మన ఇక్కడ నుంచి ఈ జోన్ నుంచి మనకి డౌన్ ట్రెండ్ వచ్చిన తర్వాత మళ్ళీ డిమాండ్ జోన్లోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మనకి నుంచి టేక్ఆఫ్ తీసుకుంటే మనకి 43,000 దగ్గర 50 దగ్గర 43,350 వరకు 400 వరకు కూడా మనకి మార్కెట్లో అద్భుతమైనటువంటి ప్రాఫిట్ చేయడానికి అవకాశం దొరికింది. ఏదైతే జోన్ ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత అది ఇంట్రాడేలో కావచ్చు, ఒక 2-3 డేస్ జర్నీ కావచ్చు, ఇది ఏదైతే టాటా కమ్యూనికేషన్ ఏదైతే ఉందో మనకి ఎక్కడి నుంచి మార్కెట్లో మనకి బై చేసాము అనేది చూసుకున్నట్టయితే అక్కడి నుంచి మనకి ఇప్పుడు వరకు కూడా మనకి ఒక 200 పాయింట్స్ 1500 నుంచి 1700 వరకు కూడా ఎక్కడి నుంచి ఎంతవరకు స్ట్రెచ్ ఇస్తుంది అనేది అంతా కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మార్కెట్లో అప్ అవుతున్నప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, అక్కడి నుంచి అయిపోయిన తర్వాత మళ్ళీ డిమాండ్ జోన్కి వచ్చి మళ్ళీ డిమాండ్ జోన్ మళ్ళీ సప్లై జోన్ వరకు కూడా మళ్ళీ ఎంతవరకు ఉంది అన్నది అంతా కూడా ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మనకి మంచి స్కోప్ అయితే ఉంటుంది. దాన్ని మనం లెర్న్ చేసి దానికి ఏ విధంగా ట్రేడ్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి. నేను రోజున ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్ ఉంటాయి, ఇది క్రూడ్ ఆయిల్ది ఏదైతే మన రోజున సప్లై జోన్కి ఏదైతే వచ్చిందో 6,939.50 దగ్గర నుంచి మళ్ళీ 6,700 వరకు కూడా ఒక 150-200 పాయింట్స్ డౌన్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ టేక్అప్ అవుతున్నాం. నిన్న 6,700 దగ్గర నుంచి 6,800-900 వరకు కూడా 200 పాయింట్స్ ఒకే స్ట్రెచ్లో మనకు వచ్చిన తర్వాత అక్కడ సప్లై జోన్ క్రియేట్ అవుతుంది. అదేవిధంగా సిల్వర్ కూడా మనం ఏదైతే మార్నింగ్ ఏదైతే మనం చెప్పుకున్నాం 300 పాయింట్స్ ఇచ్చిన తర్వాత అక్కడ సప్లై జోన్లో 2 టైమ్స్ సప్లై జోన్ 7,200 దగ్గర నుంచి 72,000 దగ్గర నుంచి 71,200 800 పాయింట్లు మనం ఒక డౌన్ఫాల్ని మనం ఈజీగా క్యాచ్ చేయడానికి అవకాశం అయితే ఉంది. ఇది ఏ విధంగా చూడాలి, ఎలా చూడాలి అన్నది అంతా కూడా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం దీనికి సంబంధించిన ఫండమెంటల్గా మొత్తం అంతా కూడా తెలుసుకున్న తర్వాత ఈజీగా దాన్ని డ్రైవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్ మనం కూడా డైలీ మనం నిఫ్టీ చార్జ్ యాప్లో డైలీ కాల్స్ జనరేట్ చేయడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా మనం ఏ స్టాక్స్లు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఏంటన్నది అంతా కూడా డీటెయిల్గా చెప్పడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. మీరు నిఫ్టీ చార్జ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మీరు స్టాక్స్ అయితే స్టాక్స్ ఇండెక్స్ అయితే ఇండెక్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా మనం ఈజీగా మనం ట్రేడ్ చేసి దాంట్లో అద్భుతమైన ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ కోసం మీరు ఎవరైతే ఒక హ్యూజ్ అమౌంట్ తోటి ట్రేడ్ చేస్తున్నారో కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ కోసం డైలీ రెగ్యులర్గా ప్రాఫిట్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళు మనకి ఏదైతే మనం మాస్టర్ ట్రేడింగ్ క్లాస్ వీక్లీ 2 మెంబర్స్ని అలౌ చేస్తున్నామో దానికి మీరు అపాయింట్మెంట్ తీసుకుని దాని ప్రకారం చేస్తే ఇన్స్టాల్ చేయడము, సాఫ్ట్వేర్ ఈ సెటప్ అంతా చెప్పడము, బేస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడము, దానికి తగ్గట్టుగా మీరు ఏ విధంగా చేయాలి ఏంటో తెలుసుకోవడం,
అక్కడి నుంచి ఎగ్జిక్యూషన్ పార్ట్ కూడా మనం తెలుసుకున్న తర్వాత వన్ వీక్ నుంచి 2 వీక్స్ లోనే మీరు ఈజీగా మార్కెట్లో ట్రేడ్ చేసి కన్సిస్టెంట్గా డబ్బులు సంపాదించడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.